Hi guys, welcome to my channel. ఇక్కడ ఎంసెట్ అలాట్మెంట్ అయిపోయింది. సో చాలా మందికి రకరకాల డౌట్స్ ఉన్నాయి. అందులో ఒక రకమైన డౌట్ ఏంటంటే, అన్న నాకు ట్రిపుల్ ఈ వచ్చింది, మెకానికల్ వచ్చింది, సివిల్ వచ్చింది, లేదా ఎలక్ట్రానిక్స్ వచ్చింది, బట్ నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి, లేదా నాకు ఇది వచ్చింది, నాకు ఇది కావాలి, సో నీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చా అనేది. సో గైస్, ఇక్కడ అందరికీ ఒక క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీరు చూడండి, మీకు అలాట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మీ పేరు, మీకు వచ్చిన కాలేజ్ తర్వాత పక్కన ఏ రకంగా అలాట్ అయింది, అంటే మీరు ఓసీ జనరల్, ఓయూ కేటగిరీ, లేదంటే ఇట్లా రకరకాల బీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ కింద అలాట్ అయింది అని ఉంటుంది. సో దాంతో మీరు చేసేది ఏం లేదు, అది కంప్యూటర్ జనరేటెడ్ చేసుకుని ఆటోమేటిక్గా నీకు ఒక సీట్ అనేది ఇచ్చేస్తుంది. బట్ ఈ డేటా అనేది ప్రతి కాలేజీకి చాలా ముఖ్యం. ఎందుకు అంటే, ఇవాళ రేపు మీరు చూస్తుండొచ్చు ప్రతి ఒక్క కాలేజీలో అందరు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారని చెప్పేసి, కంప్యూటర్ సైన్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా రకరకాల కోర్సులు పడేసి 60 సీట్లు కాస్తే దగ్గర దగ్గర 200-300 సీట్లు చేసేసారు. సో మెకానికల్, ట్రిపుల్, ఎలక్ట్రికల్ అట్లాంటి వాటికి అసలు లేకుండా చేశారు చాలా కాలేజీలో. ఆ 60 సీట్లు కూడా తట్టి చేశారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, కాలేజ్ బాగుంది, మంచిది, నా ఇంటి దగ్గర ఉంది అని రకరకాల కాలేజీలు మీరు పెట్టేసుకున్నారు, మీకు ఏదో ఒకటి వచ్చేసింది. తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి, అమ్మా నాకు ఇది వద్దు, నాకు కంప్యూటర్ సైన్సే కావాలని బాధపడుతున్నారు కదా. సో మీరు జాయిన్ అయిన తర్వాత వెళ్ళాలి అనే క్వశ్చన్ వచ్చింది కదా, అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చెప్పాను కదా అలాట్మెంట్ ఆర్డర్లో మీకు పక్కన ఇస్తారు అనేది, అది దాన్ని ఒక రోస్టర్ ప్రకారం తయారు చేస్తారు. అంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఎంసెట్ రాస్తున్న వాళ్ళకి సీట్ ఏ విధంగా అలాట్ చేయాలనేది. ఫస్ట్ ఎస్సీ, తర్వాత ఎస్టీ, లేదంటే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ ఆర్ జనరల్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, పిహెచ్సి, ఆ కేటగిరీ కింద మీకు అది అలాట్ అయి ఉంటుంది అన్నట్టు. అంటే ఓసీలో లేదు, మీరు బీసీ వాళ్ళు ఉన్నారు, సో ఓసీలో ఎవరు లేకపోతే మీకు అది ఇచ్చేస్తారు. ఎస్సీలో లేరు, సో మీరున్నారు, ఓసీ వాళ్ళు ఉన్నారు, సో ఓసీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎస్టీలో లేరు బట్ బీసీ వాళ్ళు ఉన్నారు ఆ ర్యాంక్కి, సో వాళ్ళకి ఇచ్చేస్తారు. అంటే అట్లా రకరకాలుగా అలర్ట్ చేసిన తర్వాత వచ్చిన క్లారిటీ అది అన్నట్టు. సో అదే డేటాని కాలేజీ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. కాలేజీలో ఉన్న 60 సీట్లలో కన్వేర్ కోటాలో ఎన్ని సీట్స్ అవుతున్నాయో, అన్ని సీట్స్లో ఎవరెవరికి ఏ కేటగిరీ ద్వారా వచ్చింది అనేది కాలేజీ అడ్మిన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అందులో సపోజ్ సిఎస్సిలో మీకు 48 సీట్లు ఉన్నాయి అవుట్ ఆఫ్ 60. ఓకే, సో ఆ 48 సీట్లో మీకు 46 ఫిల్ అయినాయి, ఆ 2 సీట్లు ఫిల్ కాలేదు. బట్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. అందులో నుంచి ఎవరన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు కాలేజీ బ్రాంచ్లో మీరు అడ్మిన్ బ్లాక్లో అడిగినట్లయితే అందులో ఛాన్స్ ఉంది, 2 సీట్స్ ఉన్నాయి అని చెప్తారు. చెప్పినప్పుడు ఎవరైనా సరే దానికి అప్లై చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచ్, అదర్ బ్రాంచ్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళ దగ్గర ఓసీ జనరల్ కేటగిరీ కింద సీట్ ఒకటి ఉంది, ఎస్టీ జనరల్ కేటగిరీ కింద సీట్ ఉంది. కాబట్టి ఎంతమంది అప్లై చేసినా ఫస్ట్ పికప్ చేసేది ఓసీ జనరల్ కేటగిరీ కింద వాడినే పికప్ చేసి సీట్ ఇస్తారు. వాడు లేకపోతే ఎస్టీ, వాడు లేకపోతే ఎస్సీ, వాడు లేకపోతే బీసీ. ప్లస్ ఇందులో కూడా ర్యాంకు చూస్తారు. ఓకే, సో అలా 2 సీట్లని కూడా ఆ రోస్టర్ ప్రకారమే ఐడెంటిఫై చేసి ఇస్తారు. కాబట్టి 99.99% ఎవరికి నమ్మకం లేదు. మీకు ఉంది అనుకుంటే అది మీ చాయిస్, అట్లా మీకు దొరికితే అది మీ అదృష్టం. కాబట్టి ఎవరైతే దీనికోసం తెగ ఉత్సాహంగా నేను చేసుకుంటా, ఇంటర్నల్లో స్లైడ్ అవుతా అంటే అది వర్కౌట్ కాదమ్మా. కాబట్టి సెకండ్ ఫేజ్లో మంచి కాలేజ్ పెట్టండి, పెట్టిన తర్వాత దాన్ని మీరు వస్తే జాయిన్ అవ్వండి, లేదంటే ఉన్న ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజీలో జాయిన్ అయిపోయి మీ కాలేజీలో అసలు వేకెంట్ ఉన్నాయా లేవా తెలుసుకొని, ఉంటే వాళ్ళని అడిగి ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి తెలుసుకొని జాయిన్ అవ్వండి. వస్తే బెటర్, లేకపోతే నో ప్రాబ్లం, రైట్? సో నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బై బై గైస్.